ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని సంగమా, వాక్యములోనికి వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథం 115వ కీర్తన, మొదటి వచనం నుండి 3 వచనాలు చదువుకుందాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకుందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చు వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ప్రే దేవుని బిడలారా, గమనించండి, ఈ వాక్యము రచించిన భక్తుడు తన పేరును ప్రస్తావించలేదు. కీర్తనలను ఎంతో మంది భక్తులు రచించినారు, కానీ అక్కడక్కడ వారి పేర్లు ప్రస్తావింపబడ్డాయి, కానీ కొన్ని కీర్తనలు వాళ్ళ పేర్లు రాయబడలేదు. కారణం ఎందుకంటే, ఆ కీర్తన ద్వారా దేవుని నామం మాత్రమే మహిమపడాలి, దేవుణ్ణి మహిమపరిచేటట్లే ఆ కీర్తన ఉంటుంది కాబట్టి భక్తులు తమ పేరును కూడా ప్రస్తావించలేదు. ఈనాడు భక్తుడు ఆ మాట రచిస్తూ ఈ మాట అంటున్నాడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. ఈనాడు దేవుని నామానికి మహిమ కలిగేటట్లే మనము జీవించాలి. కొంతమంది పేరు ప్రఖ్యాతుల కొరకు జీవిస్తున్నారు, స్వయ లాభం కొరకు జీవిస్తున్నారు, హోదాల కొరకు జీవిస్తున్నారు, వారి గొప్పతనాలను చెప్పుకుంటున్నారు, ప్రస్తావిస్తున్నారు, ఎవరికేదైనా మేలు చేస్తే వారి పేర్లను 10 సార్లు చెప్పించుకుంటారు. కానీ దేవుడు తన భక్తుని ద్వారా ఈ కీర్తనను బయలుపరిచినప్పుడు భక్తుడు అంటున్నాడు, ప్రభువా, మాకు కాదు, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగా కాని అంటున్నారు. గమనిస్తున్నారా, వింటున్నారా ప్రియ దేవుడి బిడ్డలారా, ఈనాడు కొంతమంది భక్తులు ఏదన్నా వారి జీవితంలో గొప్ప కార్యం జరిగితే, వారి జీవితంలో ఆశీర్వాదం జరిగితే, ఇది కేవలం మా ప్రయాసం, మా కష్టం, మా కష్టార్జితమని వారు రొమ్ములు తట్టుకుంటారు. కానీ ఇది కేవలము దేవుని వలన, దేవుని కృప వలన జరిగిందని వారు దేవుడు చేసిన మేలును మరిచిపోతారు. విశ్వాసులే ఇలాగున్నారంటే, కొంతమంది దైవ సేవకులు కూడా ఈ రీతిగానే ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రే దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన ఆత్మీయతను మనం గమనించాలి. దైవ సేవకులు కూడా అగ్ని మినిస్ట్రీ అని పెట్టుకుంటారు, కానీ ఆత్మీయతలో వాళ్ళు చల్లారిపోయి ఉంటారు. ఆత్మల రక్షణ పరిచర్య అని పెట్టుకుంటారు, ఆర్థిక లాభం కొరకు పరిచర్యలు చేసేవారు ఉన్నారు. నేను ఒకరిని విమర్శించలేదు, కానీ దేవుని వాక్యము ద్వారా చెబుతున్నాను, ఇంత గొప్ప కీర్తనను రచించిన భక్తుడు తన పేరును ఎందుకు ప్రస్తావించలేదంటే, ఈ కీర్తన ద్వారా దేవుని నామం మాత్రమే మహిమపడాలని అతడు ఆశించినారు. ఈనాడు దేవుని బిడ్డలమైన మనము కూడా దేవుని నామాన్ని మహిమపరిచేటట్లే మనం జీవించాలి. కష్టాలలోనూ, ఇబ్బందులలోనూ, సమస్యలోనూ, సంతోషం కలిగినా కూడా మనం దేవుని నామాన్ని మహిమ తెచ్చే బిడ్డలగానే మనం ఉండాలి. భక్తుడు అంటున్నాడు, మాకు కాదు, మాకు కాదు, యెహోవా, నీకే, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. దేవుడు భూమి మీద మనుష్యులను ఎందుకు చేసినాడంటే, తన నామమును మహిమపరుచుకోవటానికి, మనుష్యుల ద్వారా దేవుని నామాన్ని మహిమపరుచుకోవటానికి దేవుడు మనుష్యుని సృష్టించినాడు. కానీ ఈనాడు మనుష్యులు దానిని మరిచిపోయి వారి పేర్లను ప్రస్తావించుకుని గొప్పతనాలను వెతుక్కుంటున్నారు. ఈనాడు ఆ రీతిగానే అపవాది దేవుని నామము కంటే తన నామము ఎత్తుగా ఉండాలని ఆలోచించినాడు. అతడు బూది గంతముల వరకు త్రోయబడ్డాడు. ఈనాడు కూడా ఎవరైతే తమ్మును తాము హెచ్చించుకుంటున్నారో వారు తగ్గింపబడతారు, వారు దిగిపోతారని దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే ఈ కీర్తన రాసిన తర్వాత 2వ వచనములో అంటున్నాడు, అన్యజనులు ఎందుకు చెప్పుకుందురు? ఏమని చెప్పుకుంటున్నారంటే, వారి దేవుడి ఏడి అని అడుగుతున్నారు. ఈనాడు ఈ ప్రశ్న అన్యజనులు మాత్రమే వేస్తున్నారా? లేదు, మనం కూడా ఏదన్నా కష్టం వస్తే, అసలు దేవుడు అనేవాడు ఉంటే మాకెందుకు ఇన్ని ఇబ్బందులు ఉంటాయి అని మనము కూడా కొంతమంది దగ్గర చెప్తాం. దేవుణ్ణి ఆరాధించేవారే, దేవుణ్ణి ప్రార్థించేవారే, విశ్వాసులే, బాప్తిసం తీసుకున్నవారే, ఇంతకుముందు దేవుని మేలును అనుభవించిన వారే, కాస్త కష్టం అడ్డొస్తే అసలుకి దేవుడు ఉన్నాడా అని ప్రశ్నిస్తారు. కానీ ఈనాడు దేవుడు అంటున్నాడు, భక్తుని ద్వారా బయలుపరుస్తున్నాడు,
అన్యజనులే వచ్చి, అయ్యా మీ దేవుడనేవాడు ఉంటే మీకెందుకు ఇన్ని శ్రమలు అని అడుగుతారు. అయినా కూడా వారు ఎందుకు అంటున్నారు అని భక్తుడు తనలో తాను ప్రశ్నించుకుంటున్నాడు. ఈ ప్రశ్న నీకు నాకు కలగాలి. ఏంటంటే అన్యజనులే ఏమంటున్నారు, వాళ్ళ దేవుడు ఏం చేస్తాడు, వాళ్ళ దేవుడు వాళ్ళని కాపాడుతున్నాడా? కొంతమంది అంటారు నువ్వు చర్చికని చర్చికి వెళ్తున్నావే, మీ దేవుడు మీ జీవితంలో ఏం చేసినాడు, మీ అబ్బాయికి వివాహమైందా, మీ కుమారుడికి ఒక కుమార్తె పుట్టిందా, ఒక సంతానం కలిగిందా, మీరు ఇల్లు కట్టాలనుకున్నారే ఎన్ని సంవత్సరాలుగా కట్టగలిగినారా, మీ కుటుంబంలో ఎందుకు శ్రమలు, ఆ యేసయ్యను ఆరాధిస్తే మీకు ఎందుకు ఇన్ని ఇబ్బందులని ప్రశ్నించేవారు ఉన్నారు. కానీ భక్తుడు ఇక్కడ అంటున్నాడు, దేవుడు ఏడి అని అన్యజనులు చెప్పుకుంటున్నారు, కానీ ఇతడు మాత్రము తన హృదయంలో ఎంత మాత్రము దేవుణ్ణి నిరాకరించలేదు. ఈనాడు అన్యజనుల వలె నిన్ను నీవు దేవుణ్ణి నిరాకరిస్తున్నావేమో, అన్యజనులు నీ ఎదుట దేవుణ్ణి నిరాకరిస్తున్నారేమో, దయతో గమనించు. ఇక్కడ అంటున్నాడు దేవుడు లేడని కొంతమంది అనుకుంటున్నారు. మన జీవితంలో కూడా, మన ఇబ్బందిలో కూడా, మన సమస్యలో కూడా దేవుడు లేడని కొంతమంది చెప్తారు, మనమే కొన్నిసార్లు చెప్తాం. అయినా కూడా ఈ ప్రశ్న క్రైస్తవుడికి ఎన్నటికీ రాకూడదు. దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలి. మిద్యానీయులకు భయపడిన గిద్యోను గానుగుల చాటున దాగుకొని ఉన్నప్పుడు దేవుడే స్వయాన వెళ్ళి యెహోవా దూతగా బయలుపడి గిద్యోను పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలిచినప్పుడు గిద్యోను అంటాడు, దేవుడే మాకు తోడుంటే మేమెందుకు మిద్యానీయులకు భయపడి ఈ కానుగుల చాటును దాగుకొని ఉంటాము, మేమెందుకు బానిస బ్రతుకు బ్రతుకుతాము అని యెహోవా దూతనే భక్తుడైన గిద్యోను ప్రశ్నిస్తున్నాడు. కానీ దేవుడు తన పట్ల పెట్టిన ఉద్దేశాన్ని ఎంత గొప్పగా చెప్తున్నాడో తెలుసా? గిద్యోను పరాక్రమము గల బలాఢ్యుడా అంటున్నాడు. ఈనాడు నీవు శ్రమలో ఉన్నావేమో, నీవు ఇబ్బందిలో ఉన్నావేమో, నీవు కష్టంలో ఉన్నావేమో, దేవుడు నిన్నేమని పిలుస్తున్నాడో తెలుసా? సహోదరుడా, నీవు పరాక్రమము కలిగిన బలాఢ్యుడవు, సహోదరి నీవు పరాక్రమము కలిగిన దానవు అని దేవుడు నీకు బిరుదులు పెడుతున్నాడు. ఎందుకు తెలుసా? ఈ శ్రమల నుండి నీవు జయించగలుగుతావు, నీకు విశ్వాసం ఉంది, నీ విశ్వాసము ద్వారా నీవు రక్షింపబడతావు. నీ మీద ఎంత నమ్మకం పెట్టి దేవుడు ఈ మాటను చెప్తున్నాడు. కానీ గిద్యోను వలె మూర్చలిని వారు ఏమంటారంటే, అయ్యో దేవుడు మాకు తోడుంటే ఇన్ని శ్రమలు మాకు వస్తాయా అంటారు. కానీ దేవుడు మన పట్ల పెట్టిన ఉద్దేశాలు గొప్పవి. గిద్యోనుకి అభయం ఇచ్చిన దేవుడు గిద్యోనుకు తోడయ్యుండి తన యొక్క ప్రశస్తమైన హస్తముతో గిద్యోన్ని బలపరిచి మిద్యానీయులని సంహరించి ఇశ్రాయేలీయ దేశానికి న్యాయాధిపతిగా గిద్యోను నియమించినాడు. ఈనాడు నీ జీవితంలో శ్రమలను బట్టి నీవు సోలిపోకూడదు, ఇబ్బందులను బట్టి నీవు భయపడకూడదు. నీకు తోడయ్యున్న దేవుడు నీ పక్షమున ఉన్నాడు. లాజరు దేవునికి ఇష్టమైన స్నేహితుడు, బేతనియా ప్రదేశములో మరియా మార్తల యొక్క సహోదరుడును, ప్రభు అయిన యేసుక్రీస్తునకు ఇష్టుడైన భక్తుడును, స్నేహితుడును, అతడు కాయిలా పడి వ్యాధిగ్రస్తుడై ఉన్నప్పుడు యేసుక్రీస్తు శిష్యులకు ఒక వర్తమానం అందుతుంది. యేసుక్రీస్తు శిష్యులు యేసయ్య దగ్గర చెప్తున్నారు, ప్రభు నీ ప్రియ స్నేహితుడైన లాజరు కాయిలా పడి ఉన్నాడు, వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు, అతడు చనిపోబోతున్నాడు, వెంటనే వెళితే అతన్ని మనం బాగుపరచగలగవచ్చు అని అన్నప్పుడు యేసయ్య అంటాడు, లాజరు వ్యాధి నిమిత్తం చనిపోబడలేదు, లాజరు మనుష్య కుమారుని యొక్క నామమును మహిమపరచబడాలని ఈ వ్యాధి సంభవించింది అని అంటాడు. అయినా 4 రోజులైపోతుంది. 4 రోజులైన తర్వాత ఏమైపోతుందంటే లాజరు చనిపోతాడు, పాతి పెట్టబడతాడు. తదుపరి యేసయ్య ప్రాంతానికి వచ్చినప్పుడు అందరూ కూడా ఏడుస్తారు, అందరూ తీర్మానం చేసుకుంటారు, ఇంకంతే లాజరు కథ అయిపోయింది, లాజరును మనం పాతి పెట్టేశాం, లాజరు ఇక లేడు అనుకుంటారు. యేసయ్య వచ్చిన వెంటనే మరియా మార్తలు ఏడుస్తూ వచ్చి అంటారు. అప్పుడు అంటాడు, మీరు విశ్వసించలేదా, లాజరు చనిపోలేదు, లాజరు నిద్రిస్తున్నాడు అంటారు.
అయ్యా, లాజరు చనిపోయినాడయ్యా, 4 రోజులైంది అని అంటారు. అయినా కూడా యేసయ్య అంటాడు, అమ్మా ఏమనుకుంటున్నావు, అతడు లేపుతానంటాడు. తన సహోదరి అంటది, అతడు పునరుద్ధాన దినమందు లేస్తాడు, అంటే నీ రాకడ వచ్చేటప్పుడు లేస్తాడంటాడు. లేదు లేదు, పునరుద్ధానమును జీవమును నేనే అంటాడు. అయినా కూడా ఆ సహోదరికి విశ్వాసం ఉండదు. దేవుడు ఎంతగానో తన హృదయంలో సంతాపపడతాడు. సమాధి దగ్గరకు వచ్చి బండను దొరిలించి లాజరు బయటికి రానప్పుడు సజీవుడిగా బయటికి లేచి వస్తాడు. హల్లెలూయా. ఈనాడు నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, మనకు మనమే తీర్మానం చేసుకోకూడదు, మనకు మనమే సమాప్తం చేసుకోకూడదు. ఇంకంటే మా జీవితంలో ఈ కార్యం జరగదు, దేవుడు ఇంకా ఏమి చేయలేడు అనుకోకూడదు. మట్టిలో నుండి మనిషిని నిర్మించిన దేవుడు చనిపోయిన వ్యక్తిని లేపలేడా? ఈనాడు నీవు సందేహిస్తున్నావేమో, నీ సందేహం అలాగనే ఉన్నదేమో. దేవుని బిడ్డలారా, ఎంత మాత్రము సందేహించకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. భక్తుడు అంటున్నాడు 3వ వచనంలో, మా దేవుడు ఆకాశమందున్నాడు. ఎలా ఉన్నాడంటే, తనకిచ్చు వచ్చినట్లు సమస్తమును ఆయన చేయుచున్నాడు. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటల ద్వారా దేవుణ్ణి ప్రశ్నించే వారిగా మనం ఉండకూడదు, దేవుడు లేడని మనం తీర్మానించకూడదు. మొట్టమొదటిగా దేవుని నామాన్ని మహిమపరిచేవారిగా ఉండాలి, దేవునికి మాత్రమే మహిమ కలగాలి. రెండవది, దేవుణ్ణి మనం విమర్శించకూడదు, దేవుడు ఉన్నాడా అని ప్రశ్నించకూడదు. భక్తుడు కూడా ఇట్లా అంటున్నాడు, అన్యజనులు ఎందుకు ప్రశ్నిస్తున్నారు అని అంటారు. 3వదిగా, దేవుణ్ణి మనం ఏ రీతిగా ఆరాధిస్తున్నాం? ఇక్కడ అంటున్నాడు భక్తుడు, తనకిచ్చు వచ్చినట్లు సమస్తము ఆయన చేయుచున్నాడు. ఎందుకంటే ఆయన ఆకాశమందున్నాడు, దేవుడు ఆకాశమందున్న ఆసీనుడై ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, కోరాహు కుమారుల గురించి మీకు తెలుసు. మోషే ఇశ్రాయేల ప్రజలను ఐగుప్తు దేశం నుండి విడిపించుకొని తీసుకుని వస్తుంటే కోరాహు, దాతాను, అబిరాములు దేవునికి విరోధమైన కార్యాలు చేస్తారు. అయితే దేవుని ఉగ్రత వచ్చి భూమి నెరవిడిసి వారిని మింగివేసినప్పుడు తన కుమారులు కాపాడబడతారు. ఆ కుమారులు కాపాడబడినప్పుడు ఆ యొక్క కుమారులు దేవుని యొక్క కీర్తన రాస్తారు, దేవుని మహిమపరుస్తారు. మా తండ్రి చేసిన పాపముని బట్టి మమ్మల్ని శిక్షించని దేవునికి స్తోత్రాలని కీర్తనలు రాస్తారు. కానీ కొంతమంది అన్యజనులు ఏమంటారో తెలుసా? తీసిన వారు చదవండి, 42వ కీర్తన 3వ వచనంలో ఉంది, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచున్నారు. హల్లెలూయా. కోరాహు కుమారులు దేవుని సన్నిధానములో ఉండి కీర్తనలను, గానాపనలను చేస్తున్నప్పుడు దేవుని బిడ్డలైన కోరాహు కుమారుల్ని గాయపరుస్తున్నారు కొంతమంది. అయితే వారేమనుకుంటున్నారంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది అని అంటున్నారు. అన్యజనులు అంటున్నారు, కానీ అన్యజనులు చెప్తున్నారు, కానీ తన తండ్రి చనిపోయినాడని, మీ దేవుడు ఎక్కడున్నారా, మీ తండ్రినే చంపేసినాడు మీ దేవుడు అని కోరాహు కుమారుల్ని అవమానపరిచినారు. అయినా కూడా మా దేవుడు మా పక్షమున ఉన్నాడు, ప్రభువా నీ నా ప్రాణము తృష్ణ కొనుచున్నది, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది, ప్రభువా నా ప్రాణమా నీవేళ తొందరపడుచున్నావు అని భక్తుడి కీర్తన రాస్తున్నాడు. దేవా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది అని భక్తుడు రాస్తున్నాడు. గమనించినారా, దేవునికి స్తోత్రం కీర్తనను రచించిన భక్తులు ఈ కీర్తనను ప్రస్తావిస్తున్నారు. దయతో గమనించండి దేవుని బిడ్డలారా, ఈ మాటలను ఆలపిస్తున్న మీ అందరికీ ఈ యొక్క బలమైన వాక్యాన్ని నేను తెలియపరుస్తున్నాను. మీరెంత మాత్రము సందేహించొద్దు. ఈ 3 వచనాల ద్వారా 3 విషయాలు మనం తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలంటే, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ నామమునకే మహిమ కలుగునుగాక. 2వది, మనము దేవుణ్ణి విమర్శించకూడదు, ఎందుకంటే దేవుడు మన ద్వారా మహిమపడనై ఉన్నాడు, దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. 3వది, దేవుడు ఆకాశమందున్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన మన జీవితాలకు ఎప్పుడు ఏది జరగాలనో ఏది చేయాలనో కాలక్రమాన ఆయన మన జీవితంలో చేస్తాడు. ఆయన చిత్తం మాత్రమే మన జీవితంలో జరగాలి, మనం ఇష్టం వచ్చినట్లు మన కార్యం జరగకూడదు. దేవుని చిత్తం మన పట్ల నెరవేరాలని ఈ వాక్యము ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మిమ్మల్ని
బలపరుస్తున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రే ప్రభువా, ఈ వాక్యాన్ని విన్న బిడ్డలందరిని ఆశీర్వదించండి, నీ వాత్సల్యత చూపించండి, నీ కృపతో వర్ధిల్లింప చేయండి, మీ రెక్కల చాటును మరుగుపరుచుకోనండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామానికి మహిమ కలుగునుగాక. అన్యజనులు ప్రశ్నించినా కూడా మా దేవుడు మాలో ఉన్నాడు, ఆయన ఆకాశమందున్నాడు, ఆయన చిత్త ప్రకారము మా జీవితంలో సమస్తమును చేయగలడని నీయందు విశ్వాసము కలిగి ప్రభువా, అయ్యా పేరు చెప్పని కీర్తన రాసిన భక్తుణ్ణి బట్టి మా జీవితంలో మేము తెలుసుకోవలసినది, మేము కూడా మమ్మల్ని మేము మెప్పు పొందుకునకుండానైనా నీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా మమ్మల్ని బలపరచమని, మా కుటుంబాలను మీరు ఆశీర్వదించమని, ఈ భయంకరమైన దినాల్లో నీ కృపతో వర్ధిల్లింపు చేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.